అందరికి నమస్కారం. అభయ ప్రసాద్ టీవీ. ఈ వీడియో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు 1 కోటి రూపాయలు వెల్లడిస్తున్నారు సైనికుల సంక్షేమ నిధికి. దాని గురించి మాట్లాడడానికి వీడియో చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు కొన్ని వారాల కిందట 3 వారాలు 4 వారాలు అవుతుంది సైనిక సంక్షేమ నిధికి 1 కోటి రూపాయలు వివరంగా ప్రకటించారు. ప్రకటించిన తర్వాత ఈరోజు ఆయన స్వయంగా ఢిల్లీ వెళ్ళి ఆయన చేతుల మీదుగా 1 కోటి రూపాయలు చెక్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు కాబట్టి రాష్ట్రంలో నాయకులు రాజకీయ నాయకులందరూ తలో 1 కోటి ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేయటం లేదు. ఎందుకంటే ఎవరి డబ్బు వాళ్ళు ఇష్టం, అది వాళ్ళ కష్టం. వాళ్ళు దొంగతనం చేసి దోపిడీ చేసి అవినీతి చేసి సంపాదించిన వాళ్ళ సొంత డబ్బు కింద ఫీల్ అవుతారు కాబట్టి ఎవరిని కూడా నేను డిమాండ్ చేయడం లేదు. 1 కోటి రూపాయలు 2 కోట్లు ఇవ్వమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని 100 కోట్లు, చంద్రబాబు నాయుడు గారిని 200 కోట్లు ఇవ్వమని కూడా డిమాండ్ చేయట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన విరాళం గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. మన దేశానికి రక్షణ కల్పిస్తున్న సైనికులకి ఆయన వాళ్ళని ఆదుకోవడానికి తన వంతు బాధ్యతగా ఆయన 1 కోటి రూపాయలు వివాళం ఇవ్వడం జరిగింది. అయితే ఇక ఈ విరాళం గురించి కొంచెం మాట్లాడతాను. దీని గురించి ఇదే కాదు, గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు అన్న నిత్యాన్నదానానికి ఎన్నికలు అయిపోగానే 1 కోటి 20 లక్షల చిల్లర, నాకు అంకె గుర్తులేదు, 1 కోటి 23 లక్షల సంథింగ్ ఎంతో ఆయన ఇవ్వడం జరిగింది. అది కూడా మంగళగిరిలోనే. ఆ డబ్బులు పెడితే ఆయన భీమవరంలో 1 కోటి కంటే ఎన్ని నోట్లు వస్తే చూడండి, గెలిచేసేవాడేమో ఒక మండలంలో 1 కోటి పంచుకుంటూ పోతే గెలిచేసేవాడే. ఎంత 5,000 అంత మార్జిన్ ఏందో కదా. ఒక 10-15 గ్రామాల్లో ఓట్లు కొనుక్కుంటే గెలిచేవాడు భీమవరంలో కూడా పవన్ కళ్యాణ్ గారు. అయినా సరే రాజకీయాల్లో నీతికి నిజాయితీకి ఆయన సిద్ధాంతాలకు కట్టుబడి డబ్బులు పంచకుండా ఆయన ఎలక్షన్ అవగానే ఆ డబ్బులు తీసుకెళ్ళి నిత్య అన్నదానానికి, భక్తులకు అన్నం పెట్టడానికి ఉచిత అన్నదానానికి ఇచ్చారన్నమాట పవన్ కళ్యాణ్ గారు. ఇవి కొన్ని మాత్రమే. ఆయన సినీ ప్రస్థానం మొదలయ్యి ఆయన సొంతంగా డబ్బులు సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత తన అవసరానికి సరిపడా ఉంచుకుని మిగతాది మొత్తం కూడా ఆయన ఎప్పటికప్పుడు దానాలు ప్రజలకు ఇచ్చేస్తూ ఉంటారన్నమాట. అవి బయటకు కనిపించవు. ఒక ఎలా అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి అన్నా నాకు ఈ సాయం చేయండి అని వెళితే ఆయన సమస్య ఏంటి అని అడిగిన తర్వాత ఒక వాళ్ళు 10-10 లక్షలు కావాలి అని అనుకుంటే, అంటే అడగకుండానే మీ సమస్య చెప్పండి అన్నప్పుడు వాళ్ళు మామూలుగా 10 లక్షలు సరిపోద్దని మనసులో అనుకున్నప్పుడు ఆయన 10 కాదు 15 లక్షలు అని చెప్పేసి ఇవ్వడం కూడా చేస్తారు. అంటే అనుకున్న దానికన్నా కొద్దిగా ఎక్కువ ఇచ్చి దారి ఖర్చులు డబ్బులు ఇచ్చి కూడా ఆయన పంపిస్తారన్నమాట. ఆయన గుమ్మం తొక్కితే లేదు అని చెప్పరు ఆయన. కాకపోతే అక్కడికి వెళ్ళడం అనేది కొద్ది కష్టం అనుకోండి, ఎందుకంటే ఆ సెక్యూరిటీని దాటుకెళ్ళాలి, వాళ్ళ సమస్య చెప్పాలి, ఇంకోళ్ళ సమస్య చెప్పాలి, వాళ్ళందరం దాటుకుని అక్కడికి వెళితే మాత్రం ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు అడగకపోయినా సరే వాళ్ళు ఎంత అయితే అడగాలనుకున్నారో దానికన్నా కొంచెం ఎక్కువ ఇచ్చి పంపిస్తారు. అవి అటువంటి దానగుణం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది చూసి రాష్ట్ర ప్రజలను ఓట్లేయమని అడగడం లేదు. దానగుణం దానగుణమే, రాజకీయం రాజకీయమే, ప్రజలకి రాజకీయం రాజకీయంలో చేయాలి. పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాలు విలువలు అంటున్నారు కాబట్టి ప్రజలకి నచ్చడం లేదు. ఆయన కూడా డబ్బు మూటలు గుమ్మరించి ఓట్లు కొంటే ప్రజలు నచ్చుతారేమో, భవిష్యత్తులో చూద్దాం. ఇప్పుడు ఎన్నికల్లో మనకి ఈ సందర్భంగా వైసీపీ నాయకులకి టీడీపీ నాయకులకి నేను మళ్ళీ విన్నవించుకుంటున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. నీవేం దానాలు చేయక్కర్లేదు, నీవేం దానాలు చేయక్కర్లేదు. ఎలక్షన్లో పంచుకోండి, ఎలక్షన్స్లో ఓటుకి 2,000 3,000 పంచుకోండి. డబ్బులు జనాల దగ్గర డబ్బులు దోచేసుకుని మీరు సైనికులు కూడా పట్టించుకోక్కర్లేదు, మీ 1 రూపాయి దానం చేయొద్దు. కానీ దయచేసి పవన్ కళ్యాణ్ గారి మీద తప్పుడు మాటలు, అశుద్ధపు మాటలు మాట్లాడతారు కదా ప్యాకేజీలు అని అయ్యని అని చెప్పేసి దయచేసి ఆ మాటలు ఆపేయండి. ఎందుకంటే ఎందుకు అంటున్నానంటే ఒక మనిషిలో దాన గుణము చోర గుణము, అంటే ప్రజలకి సహాయం చేసే తన సొంత డబ్బును సహాయం చేసే ఆ గుణము, అలాగే ప్రజల కష్టార్జితాన్ని దోచుకునే దొంగ గుణము ఒక వ్యక్తిలో ఉండవు. అయితే ఆయన అయితే దానగుణం ఉంటుంది లేదా చోరగుణం ఉంటుంది. మరి పవన్ కళ్యాణ్ గారు దానగుణం ఇప్పటికే నిరూపితమైపోయింది ప్రజల్లోకి. ఇప్పటికే అది ఎప్పుడో 1996 నుంచి ఆయన నిరూపించుకున్నారు. 2 దశాబ్దాలు దాటిపోయింది కూడా. 2 దశాబ్దాలకైనా ప్రజలకి సేవ చేసుకుంటూ తన ప్రజలకి సాయం చేసుకుంటూ ఎక్కడ ప్రకృతి వైపరీత్యం సరే విపత్తు వచ్చినా సరే నేనున్నా అని చెప్పేసి చెక్కిచ్చే వ్యక్తి ఆయన. అటువంటి దానగుణం ఉన్న వ్యక్తి ఇటువంటి చిల్లర పనులకు పాల్పడ్డో, అవినీతి అసలు అక్రమ సంపాదన వైపు తొంగి కూడా చూడ్డో. ఎందుకంటే తన డబ్బునే తను దానం చేస్తున్నప్పుడు పరాయాల సొమ్ముకి ఎందుకు ఆశపడతాడు, ఎందుకు కక్కుతు పడతాడు? చిన్న లాజిక్ అక్కడ.
నా డబ్బును నేను ప్రజలకు దానం చేస్తున్నప్పుడు, ఏదైనా విపత్తు వచ్చినప్పుడు ప్రభుత్వాలకి నేను ఇస్తున్నప్పుడు, సైనికులకు ఇస్తున్నప్పుడు, సంక్షేమం కోసం ఇస్తున్నప్పుడు, నేను పక్కన డబ్బు కోసం ఎందుకు కక్కుత పడతాను? ఈ చిన్న లాజిక్ని మీరు మర్చిపోతున్నారు. దయచేసి ఆ తప్పుడు ఆరోపణలు ఆపండి. రాజకీయంగా మీ విమర్శలు చేసుకోండి, మేము కాదంటం లేదు. రాజకీయ పార్టీకి విమర్శలు ఉంటానే ఉంటాయి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పవన్ కళ్యాణ్ చాలా మంచోడు, పవన్ కళ్యాణ్కి ఓటేయండి అని చెప్పడు కదా. ఆయన పార్టీని కాపాడుకుంటాక ఆయన విమర్శలు చేసుకోవాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ దేవుడమ్మా పైనుంచి దిగొచ్చాడమ్మా ఓటేయమని చెప్పరు కదా. ఆయన పార్టీని కాపాడుకుంటాకి పార్టీని గెలిపించుకుని ఆయన కూడా విమర్శలు చేయాలి. రాజకీయంగా విమర్శలు చేసుకోండి, విధానపరంగా విమర్శలు చేసుకోండి, కానీ ఇటు తప్పుడు ఆరోపణలు చేయమాకండి. ఒకే వ్యక్తిలో రెండు గుణాలు ఉండవు. అక్కడ అయితే దొంగ గుణం ఉంటుంది లేదా దాన గుణం ఉంటుంది, రెండు మిక్సింగ్ అయితే ఉండవండి. ఈ తప్పుడు ఆరోపణలు దయచేసి ఇక్కడ నుంచి చేయమాకండి. చాలా అసహ్యం వేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే, మీ టీడీపీ వైసీపీ నాయకులు చూసి చాలా అసహ్యం వేస్తుంది. ఎందుకంటే అవినీతి అనే బురదలో మీరు పందులా దొర్లుతూ, అబద్ధమైన అశుద్ధాన్ని పందిలా తింటూ మీ విభజన పవన్ కళ్యాణ్ మీద దుష్ప్రచారం చేస్తున్నారు. దయచేసి తప్పుడు ప్రచారాలను ఆపండి, ఆపండి. మీ ఒక్క రూపాయి కూడా సాయం చేయక్కర్లేదు, ఎవరు కూడా మీరు చెయ్యరు కూడా, మీరు చెయ్యరు కూడా. శ్రీకాకుళంలో తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు మీ రాజకీయ నాయకులు ఎంత బాగా ఆదుకున్నారో ప్రజలను చూసాము. ఏ మీ దగ్గర డబ్బులు లేదా, గొడ్డు పోయినాయా? ఒక్కొక్క నాయకుడు 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లు, భీమవరంలో 150 కోట్లు పంచుతున్నారు కదా. తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు శ్రీకాకుళంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు మనిషికి 10 లక్షల రూపాయలు వేసినా ఎంత డబ్బు వచ్చింది, ఎంతలా ఆదుకోవచ్చు? 2 రోజులు 3 రోజులు వాళ్ళకి అన్నం లేదు, నిద్రాహారాలు లేవు, కరెంటు లేదు, నీళ్లు లేవు తాగడానికి. అటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఒక్క నాయకుడు కూడా తొంగి చూడలేదే. జగన్మోహన్ రెడ్డి పక్కన విజయనగరం నుండి కూడా తొంగి చూడలేదే. కనీసం మీ వైసీపీ టీడీపీ నాయకులు మానవత్వం అనేది లేదు. మానవత్వం కావచ్చు, జాలి గుణం కావచ్చు, దాన గుణం ఏమీ లేవు. మీరు ప్రజలను పడి దోచు తింటున్నారు, దోచు తినండి కాదంటలేదు, కానీ ప్రజల కోసం పనిచేసి, ప్రజల కోసం స్పందించి, ప్రజల ఆపదలో ఉంటే ఆదుకునే పవన్ కళ్యాణ్ గారిని మాత్రం దయచేసి ఈ ప్యాకేజ్ అని, తొక్కని, తోలని, ఇటు దిక్కుమాలిన పదాలతో విమర్శలు చేయమాకండి. వేరే పదాలు, కొత్త పదాలు ఎదుక్కోండి, కొత్త విమర్శలు చేసుకోండి. రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారిని ఎదుక్కోండి, ఎందుకంటే మీది ఒక పార్టీ, మాది ఒక పార్టీ కాబట్టి, జనసేన పార్టీ కాబట్టి. సరేనండి, ఇక ఉంటాను. అదేనండి, నేను చెప్పినట్టుగానే వాళ్ళు దానం చేయమని డబ్బులు మనం రిక్వెస్ట్ చేయట్లేదు, విన్నవించుకోవట్లేదు. తప్పుడు ఆరోపణలు, ఈ ప్యాకేజీలు, తొక్క తోళ్ళు ఉంటే చూడండి. ఆ ట్విట్టర్లో ఏటు విజయసాయి రెడ్డి గారు ఓకే ముదుగుతా ఉంటారు, నాకు అర్థం కాదు, బాధ ఏంటో. ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్ళి వస్తుంటాడు మనిషి. ఏ కనీసం నీ ఇంగితం లేదా, బుద్ధి లేదా, నువ్వు దోచుకు తిన్నావని చెప్పేసి సిబిఐ కోర్టు రమ్మంటున్నారు. నువ్వు దోచుకు తిన్నావు, ప్రజల సొమ్ము పంది కొక్కులాగా, పందిలాగా మేసారు మీరు, జగన్మోహన్ రెడ్డి గారు మేచారు 1000 కోట్లు అని చెప్పి సిబిఐ వాళ్ళు రమ్మంటున్నారు కోర్టుకి. ఒక పక్క మీ కింద నలుపు పెట్టుకుని ఏమి లేని పవన్ కళ్యాణ్ అంటారే. నిజంగా పవన్ కళ్యాణ్ దోచుకునే వ్యక్తి అయితే ఏమయ్యా, విజయసాయి రెడ్డి నిజంగా పవన్ కళ్యాణ్ దోచుకునే వ్యక్తి అయితే ఈరోజు 1 కోటి రూపాయలు ఎందుకు ఇస్తాడైనా? ఇవ్వడో దొంగోడికి ఆ బుద్ధి ఎందుకు ఉంటుంది అయ్యా? దొంగోడికి ఆ బుద్ధి ఉండదు, రాదు. బ్లడ్ లో ఉండాలి అది, పుట్టుకలో ఉండాలి అది, సంస్కారంగా ఉండాలి అది, పెంపకంలో ఉండాలి అది, అది రాదు. మీ కోటి జన్మిస్తున్నారు ఆ దొంగోడికి. దొంగోడు ఇప్పుడు దొంగోడే అవసరమైతాడు. ఈ చేయి దొరద పుడితే సొంత ఇంట్లో కూడా కన్ననేస్తాడు, బంధువులకి కన్ననేస్తాడు. దొంగడు ఇప్పుడు దొంగోడు, ఆ బుద్ధి రాదు. అదే ఆపు, మీ మురుగుడు చూడలేకపోతున్నాను. ఏం మాట్లాడతావు ఏంటో, ఒక రాజ్యసభ సభ్యుడు అయి ఉండి విజయసాయి రెడ్డి, ఆ సభకి ఈ రోజు నాడు మీరు ఒక తలవంపుగా తయారయ్యావు. సిగ్గేటి లేదు నీకేమన్నా? ఒక రాజ్యసభ పెద్దల సభలో ఉండి 10 శుక్రవారం కోర్టుకి వెళ్తున్నా, ఒక సిగ్గేటి లేదు నీకేమన్నా? సిగ్గు ఎగ్గు లేకుండా నువ్వు సన్ని ఇడిసేసి ఢిల్లీలో తిరుగుతూ పవన్ కళ్యాణ్ గురించి అంటావు ఉంటావు. ఆపవయ్య స్వామి తప్పుడు ఆరోపణలు, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో ఉన్నారు, వెళ్ళి కనుక్కో. ఆ 1 కోటి రూపాయల అకౌంట్ కూడా నీకే చెప్తారు. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయో, ఎక్కడి నుంచి రాలేదు. ఆయన సినిమాలు చేశారు కదా, సినిమాలు చేసి అడ్వాన్స్ ఇచ్చిన డబ్బులతో ఇచ్చారు. ఎందుకంటే ఆయన సినిమాలకు అడ్వాన్స్ లేట్ అవడం వల్ల చెక్ లేట్ అయింది, లేదా అప్పుడే పంపించేసేవాళ్ళు. అలాగే ఆయనకు అప్పులు ఉన్నాయి, అప్పులు కూడా తీర్చుకుంటున్నారు సినిమాలు చేసుకుని. కష్టజీవి, కష్టంతో బతికే మనిషి ఆయన. ఒక ఎదుటి వాళ్ళ రూపాయికి ఆయన ఇప్పుడు ఆశపడ్డారు పవన్ కళ్యాణ్ గారు.